हाय फ्रेंड्स चूस्त इमेज टॉर्क रेंच अंडी टॉर्क रेंच बोल्ट ये विधा टाइट लॉक अलग मन एंत वेट पेटे चेयलने वीडियो एक्सप्लेन चयबना वीडियो की वेदा इधर टॉर्क रेंच अनेधा उंटी रियलते टॉर्क रेंच कंपनी वच्चेसी ग्रिप होल्डर अंडी डब्ल्यूटी 100R अन्नमाट मॉडल नंबर वच्चे इदी वन साइड ई विधंगा उंटुंदी बोथ साइड ई विधंगा उंटुंदी दींट्लो क्वालिटीस वच्चेसी मीकु LNBFT N.N ఇలాగిలా ఉన్నాయి కదండి ఈ వీట్లి ఎందుకు ఇలా మెన్షన్ చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాని గురించి ఏ బోల్ట్ కి ఎంతంత గేజ్ పెట్టుకోవాలి పెట్టుకొని లాక్ చేసి బిగించుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకంటే దానికి క్యాలిక్యులేటర్ అనేది చేయాలన్నమాట అయన్ని చేసిన తర్వాత దాని గురించి మీకు అర్థమవుతదండి ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు సో ఇప్పుడున్నా ఈ టార్క్ రించ్ అనేది ఏ విధంగా బోల్ట్ అనేది ఫిక్స్ చేసుకొని టైటింగ్ చేయాలనే దాని గురించి అయితే మాత్రం మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బోల్ట్ కి ఏ బిట్ ఉంటది కదండి ఆ బిట్ కి ఇది కనెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట ఆ బోల్ట్ అనే యార మార్క్ చూశారు కదండి ఆ పైకి టైట్ అయితే ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలండి లేదు బోల్ట్ కిందకి టైట్ అవుతుందంటే రివర్స్ చేసుకొని ఆ సెంటర్ నాబ్ అనేది పెట్టుకోవాలన్నమాట మీకు బోల్ట్ సైజ్ నేను ఇప్పుడు ఏంటంటే 8.8 అన్నమాట అంటే 19 నంబర్ గల గేజింగ్ 64 లాకింగ్ అన్నమాట చేస్తున్నాను రివర్స్ అని కూడా పెట్టుకోవచ్చు అన్ని బోల్ట్లు అనేది కిందకి కొన్ని టైట్ అవుతాయి పైకి టైట్ అవుతాయి కాబట్టి ఇందులోనైతే మాత్రం ఈ సెంటర్ పిన్ తోనే మాత్రం మనం రివర్స్ ఆప్షన్స్ అయితే మాత్రం చేసుకోవాలన్నమాట మీకు అందు గురించి జస్ట్ చూపిస్తున్నాను తర్వాత వచ్చి ఈ కాంటాక్ట్ పిన్ అన్నమాట అండి అంటే సెంటర్ పిన్ అన్నమాట నా బోల్ట్ బిట్కిని ఈ టార్క్ టచ్ కిని సెంటర్లోని కనెక్టర్లా ఉంటుందన్నమాట నేను మీకు ఇందాక చెప్పాను కదండి LNB లెఫ్ట్ ఒకటిని NMR ఒకటిని KGF మీటరింగ్ అనేది వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు దాని గురించి క్లారిటీగా చెప్తానన్నమాట ఇప్పుడు నేను చేసేది NM లో చేస్తున్నానండి NM అంటే నాకు 8.8 నట్ బోల్ట్ కి టైటింగ్ 64 లో పెట్టుకుంటున్నానండి NM అన్నమాట ఈ NM అనేది 135 అన్నమాట 135 వాల్యుయేషన్ వరకు కూడా ఉంటుందండి 25 mm అన్నమాట అంటే 1/2 inch స్క్వేర్ డ్రైవ్స్ కి అయితే మాత్రం ఈ గేజింగ్ సరిపోద్దండి ఇదిగోండి NM 135 NM 135 అంటే 1 ఇంచ్ 3/4 ఇంచెస్ పంచేదండి 1/2 inch కి 1/2 inch డ్రైవ్ క్రోర్ కనుక మాత్రమే పనిచేస్తుందన్నమాట అంటే ఇంచుమించు దగ్గర దగ్గర మీకు 8.9 8.8 8.7 ఈ నట్ సైజులకి అయితే మాత్రమే ఆ గేజ్ సరిపోద్దండి దీని లాక్ సిస్టమ్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలంటే దానికి టార్చ్ ఎండింగ్లో ఉన్నది చివరిన పితికిలాగా ఉంటుందండి జస్ట్ అది బయటికి లాగి సైడ్ కార్నర్కి తిప్పినట్టయితే మీకు రొటేట్ చేస్తుంటే చూడండి ఇలా ఈ మనం లివర్ తిప్పినట్టుగా తిప్పుతున్నట్టు ఉంటే మీకు అక్కడ లెవెల్స్ ఉంటాయండి ఆ లెవెల్స్ ఎలా ఉంటాయంటే 65 85 95 105 ఈ విధంగా ఉంటాయండి మీరు అక్కడ గీతలు బట్టి అవగాహన చేసుకొని నేనైతే మాత్రం మీకు జస్ట్ అది ఎలా మూవ్ అవుతుంది అనేది జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి 6 దగ్గర ఉంది కదండి లెవెల్ అలా కిందకి వెళ్తుంది అన్నమాట చూసారా కొంచెం కిందకి వెళ్ళింది అలాగే ఇప్పుడు నేను టైటింగ్ చేస్తానండి ఈ టైటింగ్ చేయడం వల్ల
పైకైతే వెళ్తుందన్నమాట. మీకు ఆ లెవెల్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అక్కడ ఎంతలో పెట్టుకోవాలనేది మీ బోల్ట్ సైజ్ బట్టి ఒక సూత్రం ఉంటుందండి. ఆ సూత్రం ప్రకారంగా లెగ్ కౌంటింగ్ చేసుకొని మీరు అక్కడితో స్టాప్ చేసుకోవాలన్నమాట. నేనైతే 8.8కి అయితే మాత్రం ఎన్ఎంలోని 64 వరకు లాక్ చేసుకుంటే నాకు సరిపోతుంది. మీకు చూపించడానికి చూపిస్తున్నాను చూడండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే సెట్ చేస్తున్నాను. ఓకే అండి, నేను ఎన్ఎంలోని 135లోని 25 నుంచి స్టార్ట్ అవుతుందండి, 135కి ఆగుతుంది అనమాట ఎండింగ్ ఈ టార్క్ టెన్చ్. చూడండి మీకు అక్కడ చూపిస్తున్నాను 65, 85, 105 అలా ఉంది కదండి. మీకు నేను 64కే 8.8 బోల్ట్ అనేది టైటింగ్ అనేది చేస్తున్నాను అన్నమాట. మీకు అలా 64లోనే ఎందుకు పెట్టాను అనేది నేను నెక్స్ట్ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే దాన్ని క్యాలిక్యులేటర్ అని చేయాలి, వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి నేను డైరెక్ట్గా ముందే చూసుకొని 64లో పెట్టి నేను లాక్ చేస్తున్నాను. అలా రొటేట్ చేసేటప్పటికి మనకి 64కి వచ్చినంత వరకు ఆఫ్ చేసిన తర్వాత సెట్టింగ్ అనేది లాక్ చేసుకోవాలి. ఓకే అండి, 64కి వచ్చింది నాకు, 64 వరకు వచ్చింది. చూసారా 64 పైకి వెళ్ళిపోతే మళ్ళీ 65 అయిపోద్దండి. 64 వరకు అయిన తర్వాత సేమ్ యాస్టిగా లెవెల్గా పెట్టి ఆ పిన్ అనేది గుచ్చినట్టు అయితే మీకు సెట్టింగ్ లాక్ అయినట్టు అన్నమాట. ఇంకా మీరు రొటేట్ చేసినా రొటేట్ అవుతుంది కానీ కిందకి కానీ మీదకి కానీ వెళ్ళడం అయితే జరగదు, మీకు 64 దగ్గర లాక్ అయ్యింది. అయితే దీనికి బిట్స్ అనేది ఉంటాయండి, ఇలాగా మనకి టూల్స్ ఉంటాయి. ఈ బిట్స్ మనకు బయట మార్కెట్లో దొరుకుతాయండి, ఈ మార్కెట్లోనే తెచ్చుకోవచ్చు. నాకు 8.8 నొట్టికి 19mm సరిపోతుందండి, లేదంటే మీరు బోల్ట్ తెచ్చుకొని దానికి ఏ బిట్ సరిపోతుందో ఆ బిట్ అనేది మీరు ట్యూన్ చేసుకొని ఈ సెంటర్ పిన్ ఉంది కదండి, ఈ సెంటర్ పిన్ అనేది అందులోని గుచ్చాలన్నమాట. మీకు బాల్ ఉంటుందండి సెంటర్లో, బాల్ లాక్ అవుతుంది. మీరు ప్రెస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఇలా ప్రెస్ చేసినట్టయితే మీకు ఆ సెట్టింగ్కి ఆ టూల్ అనేది సరిపోయిందన్నమాట. ఇప్పుడైతే మన బస్ బార్ దగ్గర 8.8 బోల్ట్స్ అనేది టార్క్ టచ్ టార్క్ టూల్తోనే టార్క్ రించ్తోనైతే టైట్ చేయడానికి వెళ్దాము. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి, ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. మనం అయితే టైట్ చేయడానికి వెళ్దాం. మీకు చూపించలేదు కదండి బోల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. 8.8 అంటేప్పటికి 19 సైజ్ గల రెంచి చేసుకోవడానికి రైట్ టైట్ చేసుకోవడానికి ఉంటాయి. ఇలా ముందుగా మనం అన్ని బోల్ట్ అనేది బస్ బార్లకి అనేది జాయింట్ దగ్గర అనేది అని కలుపుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా అన్నీ టైట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత మీరు టార్క్ రించ్తోనైనా టైట్ చేసుకోవచ్చు, లేదా మామూలు స్పానర్స్తోనైనా సరే టైట్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు టార్క్ రించ్తో అయితే మాత్రమే టైట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి, లేదంటే బస్ బార్ లీక్ కరెంట్ లీకేజ్ అయితే జరుగుతుంది. చూడండి నేను అన్నీ కూడా టైట్ చేసి ఉంచాను, జస్ట్ మీకు చూపించడానికి గురించి మళ్ళీ ఒకసారి టైట్ చేస్తున్నానండి. ముందుగా మనం టైటింగ్ పైకి చేస్తున్నావా కిందకు చేస్తున్నావా అనేది ముందు తెలుసుకోవాలండి. మనం ముందు రెంచితో టైట్ చేసేటప్పుడు పైకి అయితే యారో మార్కు పైకి పెట్టుకోవాలండి, యారో మార్కు పైకి ఉన్న వైపు ఈ సెంటర్ పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదు కిందకి టైట్ చేస్తున్నామంటే మనం రెంచి రివర్స్ చేసుకొని సెంటర్ పిన్ అనేది అందులో గుచ్చుకోవాలండి. దీనికి రొటేట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట, రొటేట్ ఆప్షన్ ఉంటే మనం ప్రెజర్ ఇచ్చేటప్పుడు ఏమైనా బెండ్ అవ్వచ్చు. కాబట్టి మనం యారో మార్క్ బట్టి పైకి చేస్తున్నామా కిందకి చేస్తున్నామా అనేది అవగాహన చేసుకోవాలి. తర్వాత
దాని ఆపోజిట్లోని ఇంకో రించ్ అయితే కంపల్సరిగా పెట్టాలండి, ఎందుకంటే మనం టైట్ చేసేటప్పుడు రొటేట్ అయిపోతుంది, టార్క్ రించ్ టార్చ్ అవ్వదన్నమాట. సో చూసారండి, నేను ఇలా పైకి లాగేటప్పుడు హ్యాండిల్ పైకి లెగుస్తుంది అనమాట, అక్కడ గ్యాప్ వస్తుంది చూసారండి, పైన టచ్కి కింద దానికి టచ్ అవ్వట్లేదు అనమాట. చూడండి అదిగోండి, మీకు టైట్ చేసేటప్పుడు ఆ యాంగిల్ పొజిషన్ అక్కడే ఉండిపోయి కొంచెం పైకి అనేది అవుతుంది, అదేనండి టార్క్ రెంచ్ అంటారు. ఆ టార్క్ రెంచ్ అక్కడికి వచ్చేటప్పటికి మనకు సౌండ్ అయితే వస్తుంది అనమాట, ఏదో టక్మన్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినట్లయితే మీకు పర్ఫెక్ట్గా 65 టన్నుకి వెయిట్ టైటింగ్ అయ్యిందనమాట. మీకు అలాగ వచ్చినంత వరకు కూడా మామూలుగానే దీన్ని టైట్ చేసుకుంటే టైటింగ్ అవుతుందండి, కానీ 64 వచ్చేటప్పటికి మాత్రం మీకు అక్కడ టార్క్ అవుతుంది అనమాట. అలాగా మనం ఎన్ని బోల్ట్లు ఉన్నాయో అన్ని బోల్ట్లు కూడా సేమ్ అదే విధంగా టార్క్ అయితే చేయాలి. చూడండి మీకు అలాగ కొంచెం పైకి లెగిసినట్లయితే, మామూలు బిగిస్తే లెగదండి, మామూలుగా దాన్ని టైట్ ఎంతవరకు అయిందో అంతవరకు అయితేనే అది పైకి లెగుస్తుంది అన్నమాట. ఇదండి టార్క్ రెంచ్ వల్ల ఉపయోగం. మనకి ఇంకా డోకరా లేదన్నమాట, పర్ఫెక్ట్గా టైట్ అయినట్టు అనమాట. ఇలా టైట్ అయింది ప్రతిదానికి కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నదని అర్థం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే బస్ బార్లు చేసుకుంటే, బస్ బార్లు జాయింట్లు కలిపేటప్పుడు మాత్రం కంపల్సరీ టార్క్ రెంచ్తో దాని వాల్యూ ఎంత ఉందో చూసుకొని సెట్టింగ్ చేసుకొని టార్క్ రెంచ్తో టైట్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి బస్ బార్ల దగ్గర కూడా లీక్ అనేది రాదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.